ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మల్కాజ్గిర్ నుంచి బీజేపీ నేత మల్కా కొమరయ్య గారు. మిమ్మల్ని రాజకీయాలు ఎందుకు అట్రాక్ట్ చేశాయి, ఎలా అట్రాక్ట్ చేశాయి? పెద్దగా వస్తాయి నాకు తెలియదు. బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో, సో వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయబోతున్నారు? మనం మన పాజిటివ్ వర్క్ మనం చేసుకుంటే వెళ్ళాలి. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి మహేంద్రా హిల్స్ అనే ఏరియాలో ఉన్న బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. చాలా పెద్దగా ఉంది బీజేపీ ఆఫీసు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ పార్టీ ఆఫీసు అంటే లోకల్లో ఉండే పార్టీ ఆఫీసెస్ ఇంత పెద్దవి చూడలేదు. ఒక అభ్యర్థి పెట్టుకునే ఆఫీస్ ఇంత పెద్దది ఉంటుందా అని కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఒకసారి చూడండి, నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి చారిత్రాత్మక విజయాలు అని చెప్పేసి మొత్తం పెట్టుకున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, బుల్లెట్ ట్రైను, జిఎస్టికి సంబంధించి, తర్వాత చంద్రయాన్ 3, తర్వాత ఆర్టికల్ 370 రద్దు, తర్వాత ముస్లిం మహిళలకు శాపంగా మన ట్రిపుల్ తలాక్ అని మహిళా రిజర్వేషన్ బిల్లు, తర్వాత వ్యాక్సిన్, మన కోవిడ్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టున్నాయి అక్కడ. అలాగే మోడీ గారిది. నెక్స్ట్ మల్కాజ్గిరి, మేడ్చల్లు, మేబీ ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది, అది అంతా ఉంది చూడండి. తర్వాత ఇంకోవైపు ఇక్కడ బీజేపీ నేత అయినటువంటి మల్కా కొమరయ్య గారి పిక్ కూడా ఉంది మోడీ గారితో పాటు. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఆయన ఉంటే మాట్లాడదాం, లేదు అంటే ఆఫీసర్నా చూసేద్దాం, రండి. హలో, ఇక్కడనే ఉన్నారు సార్. నమస్తే అండి. ఇక్కడే ఉన్నారు చూడండి, ఎంత పెద్ద ఆఫీసు, అసలు చాలా బాగా అనిపిస్తుంది. నేను రియల్గా చెప్తున్నాను, ఇంత పెద్ద ఆఫీసులు ఒక ఏరియాలో అయితే ఇప్పటి వరకు చూడలేదు నేను. అందులోనూ బీజేపీ కాదు, అసలు ఏ పార్టీ కూడా చూడలేదు. తర్వాత ఫుడ్ సెక్షన్ అనుకుంటా, మేబీ ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఫుడ్ అనుకుంటా. తర్వాత ఏవో టీషర్ట్స్ అవి కనిపిస్తున్నాయి, పార్టీ జెండాలు. నెక్స్ట్ మోడీ గారికి సంబంధించిన ప్లకార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చాలా పిక్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటో కూడా మనం కొమరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ హాయ్ అండి, నమస్తే సార్. ఎలా ఉన్నారు? మీరు ఒకసారి ఈ పిక్స్ ఎవరియో చెప్పాలి నాకు, రండి. అది వాజ్పేయి గారితో. ఎవరు ఆయన? దామోదర్. దామోదర్ గారు మీ ఫాదర్ ఇన్ లా, మామగారు, పిల్లనిచ్చిన మామగారా? ఓకే. తర్వాత ఇక్కడ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ కదా, పైన పెయింట్ ఏమో అతను, ఆయన వేసింది, భగవత్ గారు వేసింది. ఓ, ఇక్కడ వేస్తున్నారు, అదేనా? మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా లైబ్రరీ, మా మీ దగ్గరనే వేశారా? సూపర్. ఆర్ట్స్ అకాడమీ ఉండే అందులో తీసుకెళ్తే అప్పుడు గీసేసారు. అది మీ స్కూల్లోనండి? ఆ స్కూల్లో. ఓకే. ఎవరెవరు అక్కడ? మీరు, మీ సన్ అనుకుంటా, ఆవిడ మిస్సెస్ పల్లవి. ఓ, పల్లవి గారు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆవిడ పేరు మీదే కదా. మీరేదో ప్రజెంట్ చేస్తున్నట్టున్నారు ఆయనకు? పిల్లలు గీశారు ఆయన ఫోటో. ఆయన ఫోటో ఆయనకే ప్రెజెంట్ చేశారు మీ స్కూల్లో? పిల్లలు గీశారు. ఓకే ఓకే. అసలు ఇంత పెద్ద ఆఫీస్ ఉంది ఏంటండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆఫీస్ చూడగానే. అందుకని అసలు ఆఫీస్ చూపిద్దాం మా ప్రేక్షకుల కోసం అని చెప్పేసి. చాలా పెద్ద ఆఫీస్ అండి. ఓ పక్క సోషల్ మీడియా, ఇంకో పక్క పిఆర్ఓ రూమ్స్, తర్వాత వచ్చే వాళ్ళందరికి చాలా మంది ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారంట బయట వాచ్మెన్ చెప్తున్నాడు. డైలీ చాలా మంది ఫుడ్ అరేంజ్ చేస్తారని. ఎందుకు ఈ ఏరియాలో ఇంత పెద్ద ఆఫీస్, రీజన్ ఏంటి? ఇప్పుడు మన ఎలక్షన్ అనుకున్నా కదా, దానికి ఎలక్షన్ ఇది కంటిన్యూ చేస్తారా ఆఫీస్ ఇట్లా ఎప్పటికి? ఒకవేళ మీరు నిలబడినా నిలబడకపోయినా, గెలిచినా గెలవకపోయినా, సరే మీకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? రైట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మల్కాజ్గిరి నుంచి బీజేపీ నేత మల్కా కొమరయ్య గారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మిమ్మల్ని ఏమనాలి, ఇంజనీర్ అనాలా, మాస్టర్ అనాలా? ఎందుకంటే ఇంజనీర్ గా స్టార్ట్ చేసి కెరియర్ ని మాస్టర్ గా మారిపోయారు. అంటే మీరు పాఠాలు చెప్పకపోవచ్చు కానీ మీ ఆధ్వర్యంలో అయితే కాలేజీలు, స్కూల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి కదా, ఏమన్నారు మిమ్మల్ని? ఎలా అండి ఇంజనీర్ గా? అంటే ఇంజనీరింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది మాస్టర్లో కూడా, దీనికి కూడా అంతే కదా, అది కన్స్ట్రక్షన్, ఇది కన్స్ట్రక్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వన్ ఆఫ్ ఆ కన్స్ట్రక్షన్ ఏమో మనం ఉండడానికి పనిచేస్తుంది, ఈ కన్స్ట్రక్షన్ ఏమో పిల్లల భవిష్యత్తుకు పనిచేస్తుంది, అంతే కదా. ఇంజనీర్ గా
కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే బాగా అనిపించిందా? ఇప్పుడు పిల్లల్ని భావి తరాలకి భవిష్యత్ తరాలకి పౌరులుగా తీర్చిదిద్దుతా ఉంటే ఇది బాగా అనిపిస్తోందా? ఇంజనీర్లను ఫ్యూచర్ డెవలప్ చేయడమే సాటిస్ఫాక్షన్. ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఏదన్నా ఒక టెన్షన్ ఉన్నా లేకుంటే ఏదో ఉన్నా కానీ పిల్లలతో పోయి కూర్చుంటారు. చిన్నపిల్లలు అన్నీ మళ్ళా పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళు కలిసి మా వాడు ఇంత పెద్దగా అయ్యాడు అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక స్టూడెంట్ 12 ఇయర్స్ ఉంటాడు. 15 ఇయర్స్ యాక్చువల్ ఎల్కేజీలో చేయని అయితే 12th వరకు వచ్చాడు. 15 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1/4-20% ఆఫ్ దేర్ లైఫ్ ఎర్లీ లైఫ్ మా దగ్గర ఉంటుంది. కాబట్టి అసాటిస్ఫాక్షన్ కాకుంటే దీంట్లో డబుల్ తక్కువ వస్తుండొచ్చు బట్ అసాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. వేరే బిజినెస్ సో మెనీ అదర్ బిజినెస్ ఉన్నాయి. బిల్డర్ ఉంటుంటే ఇప్పుడు కొంతమంది నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ అయితే బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇక్కడ చాలా బాగుంటుంది. అన్నట్టు ఇంజనీర్ అలాగే మాస్టర్ అని ఎందుకన్నాను కదా, మీకు డౌట్ రాలేదా? వచ్చే ఉంటుంది. ఇంజనీర్ అని ఎందుకన్నానంటే ఎమ్మెల్యే ఎంపీ కాలనీని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన, అలాగే మినర్వా లాంటి పెద్ద పెద్ద ఈ కాంప్లెక్స్లు కట్టినటువంటి బిల్డర్, అది గతం. ప్రజెంట్ అయితే ఆయన పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సేమ్ టైము చాలా బ్రాంచెస్ అయినటువంటి డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం లాంటి పెద్ద బ్రాంచ్కి కూడా ఆయనే ఓనర్. సో అందుకే అలా అడిగాను. ఒకసారి వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎమ్మెల్యే ఎంపీ లాంటి కాలనీస్ని కన్స్ట్రక్ట్ చేసి సికింద్రాబాద్లో చాలా పెద్ద కాంప్లెక్స్, మినర్వా కాంప్లెక్స్ అంటే, అలాంటి కాంప్లెక్స్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి మీరు, ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కాలనీ చూస్తే ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ ఎక్స్ మినిస్టర్స్ గవర్నర్స్ అంటే మళ్ళీ కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హై ప్రొఫైల్ వాళ్ళంతా అక్కడ. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ కన్నా కూడా కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ కొత్త లేటెస్ట్ వచ్చింది కాబట్టి అందరు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. పోయినప్పుడు చాలా బాగా అది విజయభాస్కర్ రెడ్డి సార్ అప్పుడు ఆయన బర్త్డే ఉండే 16th జనవరికి ఇచ్చాడు. వితిన్ 1 ఇయర్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాము. వితిన్ 1 ఇయర్ ఆ గుట్టలందరూ మా కాంపిటీషన్ అప్పుడు కూడా ఉండే సో మెనీ అదర్ కాంట్రాక్టర్స్ అవన్నీ కాకుండా మాకు అది అలర్ట్ చేశారు. ఇప్పుడైతే 2-3 ఇయర్స్ తక్కువ అంటే తక్కువ, ఎవ్వరు కూడా అంత తక్కువ అసలు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంత రాక్ ఏరియా ప్లేన్ ల్యాండ్ అంటే ఓకే, ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ హిల్లక్స్ రాక్లు ఆ కంటూర్స్ లోయెస్ట్ ఏరియాలో రోడ్స్ వేసి ప్లాట్స్ అన్ని ఎలివేట్ అయ్యాయి చేసి అది పెద్ద సాటిస్ఫాక్షన్. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎంపీ కాలనీలో క్వార్టర్స్ అవన్నీ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తారు అందరు తెలుసా. అలా ఉన్న మీరు సడన్ గా ఇటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్, అందరూ అందులో సీట్ల కోసం చాలా క్యూ కట్టి ఉంటారు ఎప్పుడు కూడా ఆల్వేస్, అలాగే సేమ్ టైం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. మళ్ళీ ఇందులోకి ఎలా వచ్చారు అసలు? అంటే అందులో ఆ లైన్ లో ఉన్నప్పుడే నేను 94లోనే ఫస్ట్ పల్లవి మోడల్ స్కూల్ బోయినపల్లిలో స్టార్ట్ చేశాను. ఓహో, అంటే ఇంత పెద్దగా వస్తా నాకు తెలియదు బట్ 94లో అసలు ఏముండే అక్కడ బోయినపల్లి కూడా ఏం లేదు అంత వేకెంట్ ఉండే. అప్పుడు నేను ఇక్కడ మహేంద్రవల్స్లో ఉండేవాడిని. అయితే అప్పుడు చిన్నప్పుడు నేను ఎడ్యుకేషన్ ఎంత సఫర్ అయ్యాను దాన్ని కొంచెం రిప్లేస్ చేయను కానీ ఏదో కొంతమంది స్కూల్ పెట్టి మనం కొంతమంది కన్నా ఈ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. 50 స్టూడెంట్స్ తో స్టార్ట్ చేసి అది మెల్లమెల్లగా పెరిగింది. దాని తర్వాత 2010లో మన కొత్త బ్రాంచ్ వచ్చింది పల్లవి. అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రాంచెస్ యాడ్ అవుతుపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 పల్లవి స్కూల్స్ ఉన్నాయి. మనం మళ్ళీ మేము ఫ్రాంచైజ్ ఇచ్చాము, పల్లవి డిస్ట్రిక్ట్లలో ఇప్పుడు మంచిర్యాలలో కరీంనగర్ పెద్దపల్లిలో కామారెడ్డి అది డిపిఎస్ 2002లో ఫస్ట్ బ్రాంచ్ వచ్చింది మహేంద్ర హిల్స్ లో ఇక్కడే ఫస్ట్. అది కూడా కానీ మీ నాచారం బ్రాంచ్ చాలా పెద్దది. దీని తర్వాత క్యాంపస్ డెవలప్ చేయడానికి నాచారం వెళ్ళాం. యాక్చువల్గా నాచారంలో ఆ ల్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ కొరకు తీసుకున్నాం, ఒక పెద్ద కంపెనీ బిర్లా కంపెనీకి తీసుకొని స్కూల్ కొరకు ఒక 1 ఏకర్ 2 ఏకర్లు సరిపోద్ది మీకు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. బట్ ఎప్పుడైతే స్కూల్ స్లోగా గ్రో అయ్యి మొత్తం అది 15 ఏకర్స్ పోయి ఇప్పుడు 22 ఏకర్ క్యాంపస్ అయిపోయింది. అదే కదా, అది పిల్లలే మొత్తం పిల్లలే. అందులో హాస్టల్ ఉంది, కేంబ్రిడ్జ్ డివిజన్ ఉంది, మన ఎల్కేజీ నుంచి 12th సిబిఎస్ఈ స్కూల్. అయితే ఇప్పుడు ఇండియాలో డిపిఎస్ స్కూల్స్ ఇండియా వరల్డ్ అంతా 400 స్కూల్స్ ఉన్నాయి. అందులో మాది హైయెస్ట్ స్ట్రెంత్ కానీ క్వాలిటీ. నాచారం బ్రాంచ్ చాలా పెద్ద. ఎంతమంది ఉంటారండి అక్కడ? 9000 స్టూడెంట్స్.
ఒక క్యాంపస్ లో హైయెస్ట్ ఇండియాలో. మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉంది డిపిఎస్? అసలు 5 బ్రాంచ్ మా దగ్గర. మన దగ్గర కాదు, కంప్లీట్ గా ఇండియా. ఇండియా అబ్రాడ్ లో 400. 400 లో మందే టాప్. 2002 లో స్టార్ట్ అయ్యిందండి అది. ఎప్పుడు ఆ ఏ ఇయర్ లో స్టార్ట్ అయ్యింది? 2006 లో స్టార్ట్ అయ్యింది. 6 లో స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. బ్రాంచ్ నెంబర్ 1 గా ఎలా? కంటిన్యూ. దాని తర్వాత నాచారం వచ్చిన తర్వాత మా నాదర్గూల్ ఆదిపట్ల స్టార్ట్ చేస్తాం. అక్కడ ఒక 4,500 స్టూడెంట్స్ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ లో జిఎంఆర్ వాళ్ళు ఆల్ ఇండియా టెండర్ ఇచ్చి మనకు ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అక్కడ ఒక బ్రాంచ్, 4th బ్రాంచ్. 5th ఒకటి మన సైదాబాద్ కాలనీ అని మన సంతోష్ నగర్ లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. 5 స్కూల్స్ ఉన్నాయి. ఒక 17,000 స్టూడెంట్స్ ఉంటారు అందులో. డిపిఎస్ లో, డిపిఎస్ గ్రూప్ లో మా వారు. పల్లవిలో అల్వాలు, బోడుపల్లు, కీసర, బాచిపల్లి, గండిపేటు, సరూర్ నగర్ ఇవన్నీ కలిపితే అదొక 17,000 ఉంటుంది. తర్వాత పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, మళ్ళీ మన ఫ్రాంచైజ్ పల్లవి మేనేజ్మెంట్ అన్ని కలిపితే దగ్గర దగ్గర ఒక 40,000 స్టూడెంట్స్. ఇవన్నీ రోజు విజిట్ చేయడానికి అవ్వదుగా మీకు? ఎప్పుడన్నా వెళ్తారా? ఎప్పుడన్నా, ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తాం. పల్లవి ఎవరిది ఆ నేమ్? మా వైఫ్. లవ్ మ్యారేజ్ అండి? కాదా. ఓకే, ఎలా మీ మ్యారేజ్ గురించి చెప్పండి. అరేంజ్డ్ అంటే మన వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను, మీ మామగారే మీ దగ్గరకు వచ్చి మా అమ్మాయిని ఇస్తాను చేసుకోమని చెప్పేసి అడిగారట కదా? అవును, నేను 4th ఇయర్ ఉన్నప్పుడు హాస్టల్కి వచ్చాను. ఎందుకలా? మీరే ఎందుకు నచ్చారు మీ మామగారికి? ఎలా పరిచయం అసలు మీ మామగారు? పరిచయం ఎట్లా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ బాబు క్రెడిల్ సెరమీన్ లో కలిసాం. మా ఫ్రెండ్ వాళ్ళ తాత ఉండే, అతను మా మామగారు వాళ్ళిద్దరు మామాళ్ళు అనుకుని ఆ ఫంక్షన్ లో చూశారు. అన్నట్టు చూసి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని ఒకరు సడన్ గా హాస్టల్ కి వచ్చారు. ఇద్దరు ప్రపోజ్ చేస్తారు. దాని తర్వాత మేము విలేజ్ ఉండే, వాళ్ళు కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ బట్ సిటీలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉండే, ఆయన కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ బీజేపీలో ఉండే. 82 డిసెంబర్ ఎన్టీ రామారావు ఆ టైం ఫస్ట్ ఎలక్షన్ లో ఇవాళ మన హిమాచనగర్ వెళ్ళి పోటీ చేశారు. ఓకే ఓకే, అదే అక్కడ ఫోటోలో కూడా ఉన్నారు వాజ్పేయి గారితో, మీ మామగారే కదా? అంటే అంతకుముందు జనసంఘ అందులో కూడా ఉండే, దానికి వెళ్ళి బీజేపీకి వచ్చారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ, బీజేపీ. నేను మ్యారేజ్ గురించి అడిగితే మీరు తిప్పి తిప్పి తీసుకొచ్చి మళ్ళీ రాజకీయాల్లో తీసుకొచ్చారు. సో అలా అమ్మాయి ప్రపోజ్ చేయకుండా అమ్మాయి వాళ్ళ నాన్నగారు ప్రపోజ్ చేశారు మీకు. ఏంటి మీ ఫీలింగ్ ఆ టైంలో చెప్పండి ఒకసారి. ఆ డేని గుర్తు తెచ్చుకోండి బ్యాక్ వెళ్ళి. ఆ టైం నేను 4th ఇయర్ వరకు మెచ్యూరిటీ ఉంటుంది, కాలేజ్ పాలిటిక్స్ అవన్నీ చూస్తుంటే ఆర్కృష్ణయ్య గారు మేమంతా కలిసి. అయితే అప్పటికి మా బ్రదర్ మా మదర్ వాళ్ళని ఒప్పించుకుంటే, మా ఫాదర్ లేకు, నేను చిన్నప్పుడు చనిపోయాను. 3rd క్లాస్ ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయాను. అయితే వాళ్ళని ఎట్లా మాట్లాడిపోయాలని కొంచెం డిస్కషన్ అయ్యింది. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళంతా సిటీ గురించి అట్లా కొంచెం ఇష్యూస్ ఉండే. బట్ అదే ఒక 3 మంత్స్ లో అన్ని సెట్ అయింది. అలా అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఉండగానే మ్యారేజ్ అయింది. ఫైనల్ ఇయర్ ఉండగానే మ్యారేజ్. ఎప్పుడన్నా ఈ సంఘటన గుర్తించుకుని మీరు పల్లవి గారు మాట్లాడుకుంటుంటారా? ఎప్పుడో ఒకసారి. మీరు చాలా సౌమ్యంగా ఉన్నారు, అంటే రాజకీయాలకి అసలు ఈయన సెట్ అవుతారా అన్నట్లు చాలా కూల్ గా ఉన్నారు. మీరు మీ మాట పిల్లలు వింటారా? స్కూల్లో ఎప్పుడైనా వెళ్ళి కొడతారా పిల్లల్ని? కొట్టరా చెప్పాలంతేనా? మీరు కూల్ పర్సన్ కదా, చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు మీ దగ్గరికి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వచ్చి చెప్తారా అండి మీకు? వచ్చేస్తారు, చెప్పేస్తారు. హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ బాగాలేకున్నా, మోస్ట్లీ అకాడమిక్ కంప్లైంట్స్ కన్నా ఎక్కువ ప్లేయింగ్, లేకుంటే వాళ్ళ సిటీ విజిట్స్, పర్మిషన్ ప్రిన్సిపల్ ఇవ్వట్లేదు అని అట్లా వాటి డే స్కాలర్ స్కూల్లో పిల్లలు అయితే మోస్ట్లీ గేమ్స్ గురించి మాకు ఫెసిలిటీస్, వేరే ఫెసిలిటీ మాక్సిమం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం స్పోర్ట్స్. చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బాగా ఉంది. వీటన్నిటిలో నుంచి ఎలా రాజకీయాల వైపుకి మీ దృష్టి మళ్ళీంది? అసలు ఏంటి మిమ్మల్ని రాజకీయాలు ఎందుకు అట్రాక్ట్ చేశాయి, ఎలా అట్రాక్ట్ చేశాయి? స్కూల్లో ఒక ఒక లెవెల్ గా మనం సెట్ అయ్యి ఒక స్టేజ్ కి వచ్చాము. సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం 40,000 స్టూడెంట్స్ మన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోతారు, లేకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్ లో పోతారు. కాబట్టి మనం ఒకవేళ పాలిటిక్స్ లో ఉంటే ఇంతవరకు ఇండైరెక్ట్ గా ఉండేది, బట్ డైరెక్ట్ గా వస్తే మనం ఇంకా లార్జర్ మనం సర్వీ చేయొచ్చు, లేకుంటే కొన్ని పాలసీస్ లో కూడా ఏమన్నా మన వంతు, అదే ఇంజనీరింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలిసిన ఎడ్యుకేషన్ హౌసింగ్ అంటే బేసిక్ నీడ్స్ అన్ని
ఎడ్యుకేషన్, హౌసింగ్ అండ్ వాటర్ ఈ ఫెసిలిటీస్ కదా, అండ్ రోడ్ ఫెసిలిటీస్ అని ఇంకెక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా రావడం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే అసలు బాగా సంపాదించుకోవచ్చు చెప్పాలంటే. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడంతా చదువు కొనడమే అవుతుంది, చదువుకోవడం పోయింది, చదువు కొనడమే, మళ్ళీ ఆ రెండు దాటుకొని మీరు పాలిటిక్స్ లోకి వస్తున్నారు. ఇంట్లో ఒప్పుకున్నారా మీ పల్లవి గారు? ఏమనలేదా? ఇప్పటి వరకు ఉన్నది ఎడ్యుకేషన్ ఫీల్డ్, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వటం అంటే ఒక రకంగా సర్వీసే అది. ఇది రాజకీయాలు కాస్త డిఫరెంట్, మీకు అక్కడ ఉన్నంత సౌమ్యత ఇక్కడ ఉండదు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే మీరు సౌమ్యంగా ఉన్నా నడిచిపోతుంది, రాజకీయాలు అలా కుదరదు. చాలా బలమైనటువంటి ప్రత్యర్థులు, మాటలతోటి యుద్ధం చేసే ప్రత్యర్థులు ఉంటారు. మీకు ఇక్కడ ఎలా ఫేస్ చేస్తారు అనుకుంటే కొంచెము అంటే కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు దాన్ని ఎక్కువ కూడా చేస్తారు, ఎగ్జాజరేషన్ చేసామంటారు చేస్తారు. ఈ జనరేషన్ లో నాకు తెలిసి అందరు ప్రొఫెషనల్ గానే అంటే పొలిటిక్స్ ఆల్సో బికేమ్ ప్రొఫెషనల్, ప్రొఫెషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళేదో మనం తిట్టారు, మన వాళ్ళని తిట్టారు అట్లా కాకుండా మన ఆబ్జెక్ట్ ఏంది, మనం ఫోకస్ ఏంది, మనం ఏం చేయాలనుకున్నాం చేసుకుంటూ పోతే నాకు తెలిసి మనం సక్సెస్ అవుతామని నేను. మీకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటూ ఉంటారు, అసలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎలా మీకు? ఆర్ఎస్ఎస్ అంటే మొదట ఫాదర్ ఇళ్లతో టచ్, ఆయన పాలిటిక్స్ ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో ఉండే మన దత్తాత్రేయ గారు కానీ కిషన్ రెడ్డి సార్ కానీ వీళ్ళంతా లక్ష్మణ్ గారు అంతా పాత పరిచయం. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారితో కూడా మీ ఫోటో ఉంది. భగవత్ గారు మన స్కూల్కి వచ్చారు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ మన స్కూల్లో పెట్టుకున్నారు, అప్పుడు పరిచయం. అట్లా దాంతో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంకెక్కువ దగ్గర అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మల్కాజ్గిరి నుంచి మీకు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు, కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ మీకు ఉంది కాబట్టి ఇది జరగబోతోంది అని చెప్పేసి బయట నడుస్తోంది, నిజమా అది? అంటే ఆర్ఎస్ఎస్ చెప్పినంత మాత్రాన బీజేపీ ఇస్తాను కాదు, బట్ అదొక హెల్పింగ్ హ్యాండ్ లాగా. ఓకే ఓకే. ప్లస్ దానికి తోడు నాకేంటంటే నేను 45 ఇయర్స్ నుంచి మల్కాజ్గిరి ఈ ఏరియాలో ఉంటున్నా, ఇది పార్ట్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. ప్లస్ మా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మైండ్రిల్స్ డిపిఎస్ కానీ ఇదే ఏరియా, బోయినపల్లి కానీ, ఆళ్ళవాళ్ళు కానీ, కీసర కానీ, బోడుపల్లి కానీ, మన నాచారం మెయిన్ స్కూల్ కానీ, పల్లెలు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సర్వ్ నగర్ స్కూల్, మన కనెక్షన్స్ అన్ని కూడా అన్ని విధాలుగా ఇంతకుముందు మనం కన్స్ట్రక్షన్ అట్టగా ఉన్నప్పుడు ఇప్పటికీ ఇదే ఏరియాలో అందరూ మాక్సిమం పరిచయం. ఓకే, అందుకొరకే ఈ కాన్స్టిట్యూన్సీ చూజ్ చేసుకున్నాను. ఇదే రీజన్ అయితే అదే రీజన్. మీకు స్టూడెంట్స్ కూడా, ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతారేమో ఈ విషయంలో. మా అల్యూమినియం లాక్స్ లాల్ ఉన్నారు, బట్ వాళ్ళు కొంతమంది అబ్రాల్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ బిజినెస్ చేస్తారు, సెటిల్ అవుతారు. ఇప్పుడు పోయి తిరుగుతుంటే కాన్స్టిట్యూన్సీ లో ఎక్కడో ఒకరు గుడికి పోయినా ఏడి పోయినా అట్లీస్ట్ ఒక 5-10 మంది అనుకోకుండా స్టూడెంట్స్ వచ్చేసరి నేను ఇక్కడ స్టూడెంట్స్ వస్తున్నాను, లేకుంటే మా మనమడి ఇక్కడ చదివాడు, లేకుంటే మా కొడుకు ఇక్కడ చదివాడు, ఏదో ఒక రిలేషన్ గా ఉంది, మీరు రావడం మంచిది సార్ రండి అన్నట్టుగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కొమరయ్య గారు ఇంతకీ ఎవరి గ్రూప్? ఎందుకంటే బీజేపీలో కిషన్ రెడ్డి గారిది ఒక గ్రూప్ అని, ఈటల రాజేందర్ గారిది ఒక గ్రూప్ అని, బండి సంజయ్ గారిది ఒక గ్రూప్ అని, అరుణ గారిది ఒక గ్రూప్ అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మీరు ఎవరు గ్రూప్? యాక్చువల్గా బీజేపీలో అట్లా గ్రూపులు ఉంటాయని నేను అనుకోను, ఇదంతా అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేను. మీరు చెప్పిన పేర్లందరూ నాకు పరిచయం, పాత పరిచయాలు. బట్ నేను కూడా ఇప్పుడు పాలిటిక్స్ మోడీ గారి ఇన్స్పిరేషన్ తోనే నేను ఇందులోకి రావడం అయితే, బీజేపీలోకి రావడమే అది రీజన్. ఫస్ట్ ఇన్స్పిరేషన్ మోడీ గారు లాస్ట్ 10 ఇయర్స్ లో అంతకుముందు 65 ఇయర్స్ లో చేయలేని పనులన్నీ మోడీ గారు చేసి చూపించారు. ఏ సెక్టర్ అయినా తీసుకోండి, అంటే మీరు వరల్డ్ పాలిటిక్స్ తీసుకోండి, లేకుంటే ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రిప్యుటేషన్ వైజ్ కానీ, డిజిటలైజేషన్ కానీ, ఫార్మర్స్ కానీ, మన బిలో పావర్టీ లైన్ వాళ్ళు, హౌసింగ్ కానీ, లాస్ట్ 10 ఇయర్స్ ఎంతమంది ఏవో ప్రాపర్టీ లైన్ వచ్చారు, ఎనీ సెక్టర్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఆర్ పోర్ట్స్, ఏ సెక్టర్లో చేసిన లాస్ట్ 10 ఇయర్లో ఉన్న గ్రోత్ అంతకు 65 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంది. ప్లస్ ఇండియాకు ఒక పేరు, వాళ్ళు 10th లార్జెస్ట్ ఎకనామీ ఉండే మోడీ గారు టేక్ ఓవర్ చేసినప్పుడు, ఇప్పుడు దాన్ని 5th తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 ఇయర్స్లో మనం 3rd కాబోతుంది, 3rd లాస్ట్ ఎకనామీ ఇన్ ది వరల్డ్ కాబోతుంది. అంటే అల్టిమేట్ ప్లాన్, ఆయన విజన్ ఏముంది, ఫ్యూచర్లో ఇండియాను సూపర్ పవర్ గా చేయాలనేది ఆయన ప్లాన్. అది మెయిన్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ బీజేపీ గారి, అందరూ మోడీ గారి గ్రూపే. ఆయన అభిమాన. ఇప్పుడు ఒకవేళ మీరు టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే
మల్కాజ్గిరికి మీరు ఏం చెయ్యబోతున్నారు? పబ్లిక్ ఎందుకు కొమరయ్య గారికి ఓటేయాలి? ఇప్పుడు మల్కాజ్గిరి అనే కాన్స్టిట్యున్సీ ఇండియాలో ఒక లార్జెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్నిటి గురించి కూడా 80-100% నాలెడ్జ్ ఉంది. ఓకే, ఫ్యూచర్ లో దానిలో రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీస్, వాటర్ సప్లై కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ, లేకుంటే ఒక హౌసింగ్, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద మన గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, అంటే మల్కాజ్గిరిని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయడం అనేది నా ప్లాను. దానిలో భాగంగానే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ మనం లోకల్ గవర్నమెంట్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని దాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడం అనేది నా ప్లాన్. పాలిటిక్స్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అండి? అందరు ఫ్రెండ్సే, నాకు యాక్చువల్లీ అన్ని పార్టీ ఆల్ క్రాస్ సెక్షన్ నుంచి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్. అంతేనా? వాళ్ళే చెప్పారు ఆన్సర్, అందరూ ఫ్రెండ్సేనా? ప్రత్యర్థులే లేరు మనకి. ఇలా అయితే హ్యాపీ కదా అండి, ప్రత్యర్థులు లేకపోతే. కానీ రియాలిటీకి వచ్చేసరికి బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. సో వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయబోతున్నారు? అంటే ఫైనాన్షియల్ గా ఓకే కావచ్చు, కానీ బట్ రాజకీయంగా చాలా సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు, బలమైన అటువంటి ప్రత్యర్థులు, రాజకీయంగా ఎలా ఫేస్ చేస్తారు వాళ్ళని, ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు ఎలక్షన్స్? ప్రత్యర్థులు మన పార్టీ వాళ్ళు ఉన్నారు, టికెట్ ఆశించే వాళ్ళు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ గా హైకమాండ్ బీజేపీ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ గారు, వాళ్ళ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తుంది ఎవరు. అంటే ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు వీళ్ళు కూడా తర్వాత ప్రత్యర్థులుగా తయారైతారు, అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు. రైట్, సూపర్. కాబట్టి ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వస్తుంది. అందులో ఇక్కడ నేను ఇక్కడ లోకల్ కాబట్టి నాకు ఇంత కనెక్షన్స్ ఇవి ఉన్నాయని కాబట్టి నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ నాకు రాకుండా బీజేపీని ఎట్లయినా గెలిపించాలి, మల్కాజ్గిరికి వెళ్ళి. ఓకే, బీజేపీ గవర్నమెంట్ ఎట్లయినా వస్తుంది, మోడీ గారి గవర్నమెంట్ వస్తుంది, అది ఆల్మోస్ట్ డిసైడెడ్. ఏ సర్వే ప్రకారం చూసినా బీజేపీ గెలుస్తుంది. అందులో మల్కాజ్గిరి బీజేపీ ఖాతా వేయడమే మెయిన్ ఉద్దేశం. ఇది మీ పార్టీ నుంచి ప్రత్యర్థులైన వాళ్ళ సంగతి చెప్పారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీల నుంచి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోబోతున్నారు ఒకవేళ మీకు టికెట్ వచ్చి నిల్చుంటే? అంటే మనం మన పాజిటివ్ వర్క్ మనం చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు మార్క్ స్ట్రెంత్ మా ప్రైమ్ మినిస్టర్ గారు, బీజేపీ, అది మెయిన్ స్ట్రెంత్. దానితో కొంచెం మాకు తెలిసిన ఆల్ సెక్షన్ అందరూ పరిచయం, కాబట్టి కొంతమంది అన్న డెఫినెట్ గా ఇస్తారు. అంటే బీజేపీ ప్రభుత్వ పనితీరే ప్రత్యర్థులకు సమాధానం చెప్తుంది అంటున్నారు. అవును. నాకు ఇంకో డౌట్ ఉందండి, ఇప్పుడు ఇక్కడ చాలా ఖర్చు పెడతారు, పెద్ద నియోజకవర్గం అందరూ కూడా భయంకరంగా ఖర్చు పెడతారు, మరి మీరేమో చాలా సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు అని విన్నాను, అవునా అండి? అగ్రికల్చర్ ఫ్యామిలీ, మాది ఫాదర్, ఫోర్ ఫాదర్స్ అంతా అగ్రికల్చర్. అందులో ఫాదర్ కూడా లేకుండా థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. మీగా మీరు ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి. మీరు థర్డ్ క్లాస్ వరకు మా ఊళ్ళో ఒక చిన్న స్కూల్ ఉండేది, ఒకటే టీచర్, అతను వారానికి ఒకసారి వచ్చేది. మేము కూడా పొద్దున అగ్రికల్చర్ ఫ్యామిలీ వర్క్ పోయేది, మళ్ళా స్కూల్ కి వచ్చి స్కూల్ కి వెళ్ళేది, మళ్ళీ నైట్ కూడా. థర్డ్ క్లాస్ లో కూడా పనికి వెళ్ళేవాళ్ళండి పొలంలో? అంటే పొలం అంటే అప్పుడు చిన్న చిన్న పనులు ఏదో ఒకటి, బ్రదర్ వాళ్ళకి హెల్ప్ చేసేది. థర్డ్ క్లాస్ అయిన తర్వాత ఫోర్త్ కు మాకు దగ్గర ఒక 5 కిలోమీటర్లో అప్పన్నపేట వేరే విలేజ్, అక్కడ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అక్కడికి వెళ్ళాను. అప్పుడు కూడా మళ్ళీ అంతే, పొద్దున అగ్రికల్చర్ వర్క్ పోవాలి, మళ్ళీ రావాలి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అగ్రికల్చర్ వర్క్. తర్వాత అగ్రికల్చర్ సీజన్ అప్పుడు కూడా 1 మంత్ 15 డేస్ 2 మంత్స్ స్కూల్ పోయేవాళ్ళు. ఈ అగ్రికల్చర్ ఫార్మ్ వర్కే చూసుకునేది, ఇంట్లో చదువుకుని నైట్ స్పోర్ట్ చదువుకుని. మా విలేజ్ లో ఒక లైట్ కూడా లేకుండే, అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా లేకుండా అప్పుడు లాంతర్తో చదువుకునేది. అంతలో మళ్ళీ ఒక టెస్ట్ ఏమైందంటే 7th లో ఉన్నప్పుడు మా స్కూల్ బంద్ చేశారు. బంద్ చెప్పి మా విలేజ్ పెద్ద ఉండేవా ఆయన సర్పంచ్, అరే చదువుకుంటే ఉద్యోగాలు రావు, రేపు ఏం లేవు, ఏదో బిజినెస్ చేసుకుంటే అయిపోతుందని ఐడియా ఇస్తే అప్పుడు మా బ్రదర్ అగ్రి అయ్యి 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత మా హెడ్ మాస్టర్ వచ్చి కౌన్సిల్ చేసి మళ్ళీ మన స్కూల్ స్టార్ట్ చేయించి అట్లా 10th వరకు అక్కడ చదువుకున్నాము. తర్వాత అప్పుడు మా టైంలో ఏంటంటే 76 ఎమర్జెన్సీ ఉండే, ఎమర్జెన్సీలో మా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ 4% పాస్ అయింది. పెద్దపల్లి మాకు నియరెస్ట్ ప్లేస్, అక్కడ ఇంటర్మీడియట్ ఉండాలి. బట్ ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్ సైన్స్ బీజేపీ మన బయాలజీ ఉండే, బయాలజీ నాకు ఇష్టం లేకుండా అయినా బీజేపీ బయాలజీలో చదివి 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళా కరీంనగర్ వెళ్ళి ఎంపీసీ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ మ్యాథ్స్ చదివి ఇంటర్మీడియట్ కరీంనగర్ చేసి తర్వాత డైరెక్ట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాశారు. ఉస్మాన్ యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్. ఓకే,
అది కూడా ఒక ట్విస్ట్. అందులో ఏమైందంటే మన నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ ఊళ్ళకి వెళ్ళి వచ్చి రాశాను కాబట్టి సరిగ్గా రాయలేదు. లక్కీగా ఏమైందా ఎంసెట్ క్యాన్సిల్ అయింది, ఏదో పేపర్ లీక్ అయింది. మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు మళ్ళీ రాసాము, అప్పుడు మంచి మార్కు వచ్చింది. అప్పుడు వచ్చాయి, అప్పుడు అప్పుడు సివిల్ సీట్ వచ్చింది. ఓకే, సో అలా వచ్చిన మీరు మరి ఫైనాన్షియల్ గా కూడా మిగతా వాళ్ళకంటే మీరు తక్కువే ఉంటారు, మీ ప్రత్యర్థుల కంటే, వేరే పార్టీల ప్రత్యర్థుల కంటే. మరి ఎలా? ఓన్లీ డబ్బులు పెడితేనే ఎలక్షన్ గెలుస్తారు అనేది అంత, అంటే డబ్బులు ఖర్చు అవుతూనే పెట్టాలి, బట్ అంత ఎక్కువ ఓన్లీ డబ్బులతోనే గెలుస్తామనేది నాకు నమ్మకం కాదు. ఎవరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ గురించి మనం కామెంట్ చేయరు. బట్ మన ఓన్ స్ట్రెంగ్త్ మీద కానీ పార్టీ స్ట్రెంగ్త్ మీద. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఒకసారి అయితే మీ నాచారం స్కూల్లో ఇంటర్వ్యూ చేద్దామండి, ఆ స్కూల్ చూడాలని ఉంది నాకు. డిపిఎస్ నాచారం తప్పకుండా కలుద్దామండి మళ్ళీ. నమస్తే. శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇంతకుముందు ఇక్కడ విగ్రహం ఉండేటిదంట, అది ఏమైపోయింది, మళ్ళీ ఎందుకు విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చింది? మేడం, ఆ విగ్రహం అనేది 1978లో పి రామదాస్ గారు బస్తీ స్థాపించారు, స్థాపించినప్పుడు విగ్రహం పెట్టారనమాట. సో అది కాలక్రమేణా బస్తీ డెవలప్ అయిపోయింది, సో విగ్రహం అనేది కొంచెము చిన్నగా అయిపోయి కొంచెం బాగా డస్ట్ అయిపోయింది అనమాట. సో ఓల్డేజ్ అయిపోయింది. సో దాని తరఫున మా బస్తీ యొక్క పెద్ద మనుషుల సలహాలు, వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకొని, సార్ ఇది ఒక విగ్రహం కావాలని మల్కా కుమార్ గారు అడగంగానే, అడిగిన వెంటనే అంత మహత్తర కార్యాన్ని నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి అన్నారు. మల్కా కుమార్ గారి సపోర్ట్ వల్ల మాకు ఈ విగ్రహం అనేది ఈ రోజు 78 తర్వాత, అంటే నియర్లీ 40-50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క విగ్రహానికి తన ద్వారా మాకు ఈ రోజు స్పాన్సర్షిప్ జరిగింది అనమాట. దాని వల్ల నేను చాలా 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 ఆయనకి మేము పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మేడం. మల్కాజ్గిరి అనేది ఖచ్చితంగా మల్కా కుమారయ్య గారి అడ్డా కావాలి. సో ఖచ్చితంగా మల్కా కుమారయ్య గారిని భారీ ఎత్తున గెలిపించుకుంటాం, కానీ సీట్ అనే విషయంలో ఒక అధిష్టానం నిర్ణయించుకొని ఖచ్చితంగా మల్కా కుమారయ్య గారికి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిపించుకొని మా యొక్క అల్లాపూర్ డివిజన్ నుంచి ఈ శివాజీ విగ్రహానికి ఇచ్చిన మల్కా కుమారయ్య గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ అందరూ సభాముఖ్యమే తెలియజేసుకుంటాం. కుమారయ్య గారు చాలా మంచి మనసున్న మనిషి మేడం. ఎందుకనంటే విగ్రహం మా యూత్ వాళ్ళు మా వాళ్ళు అందరు అడగంగానే నేను ఇస్తాను, అది నేను తర్వాత నాకు టికెట్ రాని రాకపోయిన టికెట్ కాసిన చేయట్లేదు నేను, కానీ నేను ఇస్తాను మీకు. శివాజీ నగర్ 1978లో ఇక్కడ శివాజీ చిన్న బొమ్మ పెట్టినాం మేము అందరం, అప్పుడు స్థాపికులం మేము, 50 సంవత్సరాల క్రితం వచ్చినాం ఇక్కడ. అయితే అది చిన్నగా అయిపోయింది, ఓ శివాజీ బొమ్మ అంటే ఇక్కడ కనబడట్లేదు, అది సరే సరే పెద్దది పెడదామని చెప్పి మా యూత్ అంతా కలిసి వీళ్ళు ముంగటపడి అంత అది ఏదో నిర్ణయించుకొని చేశారు మేడం. మన బస్తీ విషయంలో అన్నిటికీ ముందుకు వచ్చారు వాళ్ళు, సహకరించారు, వారికి మీకు అందరికి ధన్యవాదాలు.